हाय गाइस वेलकम टू मूवी क्लॉक మీరు గనక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో బిగ్ ఫైట్ మొదలవుతుంది చిన్న పెద్ద మూవీస్ అంటే ఏం తేడా లేకుండా ప్రతి ఒక్క మూవీ సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంటుంది గత ఏడాది త్రిబుల రాధశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ సంక్రాంతి బరిలో డేట్ ఫిక్స్ చేసుకున్నాయి కానీ కోవిడ్ పుణ్యమా అంటూ సంక్రాంతికి రిలీజ్ అవ్వకుండా మార్చి ఏప్రిల్ లో రిలీజ్ అయ్యాయి అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దర్ సీనియర్ హీరోల మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది అనుకుంటుంటే మన టాలీవుడ్ కరణ్ జోహర్ అదే దిల్రాజు తెలుగు సినిమాలకు పోటీగా అరవ సాంబార్ మూవీని ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ నటించిన ఊరమాస్ మూవీస్ వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి మూవీలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కానీ ఈ రెండు పెద్ద సినిమాలకి మధ్యలో తమిళ స్టార్ విజయ్ వారసుడు మూవీని దిల్మామ రిలీజ్ చేస్తున్నాడు ఓకే రిలీజ్ చేస్తున్నాడు అంత బాగానే ఉంది కానీ తెలుగు స్టేట్స్ లో తెలుగు సినిమాలకు వాల్యూ లేకుండా చేస్తూ తన బిజినెస్ బుద్ధిని చూపిస్తున్నాడు దిల్రాజు తమిళనాడులో తెలుగు మూవీస్ కి సీజన్ టైం లో తమిళ స్టార్స్ మూవీస్ అక్కడ రిలీజ్ అయితే మన తెలుగు మూవీస్ ని అక్కడ రిలీజ్ చేయనివ్వరు రిలీజ్ చేసినా వాళ్ళ మూవీస్ లో 10% స్క్రీన్స్ కూడా మన తెలుగు మూవీస్ కి ఇవ్వరు అలాంటి తమిళ మూవీ అయిన విజయ్ వారసుడు మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇస్తూ మన మెగా స్టార్ మరియు నటసింహం బాలయ్య మూవీకి వాల్యూ ఇవ్వకుండా దిల్మామ తెలుగులో వారసుడు మూవీకి ఎక్కువ స్క్రీన్స్ తో రిలీజ్ చేయడం అనేది దిల్మామ పంతానికి పరాకాష్ఠలా ఉంది దిల్మామ ఇంత రచ్చ చేస్తున్నా కానీ రెండు తరాల నుండి ఏలుతున్న సూపర్ స్టార్ చిరంజీవి బాలకృష్ణ దొరికిన థియేటర్సే మాకు దిక్కు అన్నట్లు కామ్గా ఉండడం ఇప్పుడు మెగా నందమూరి అభిమానులకి కోపం తెప్పిస్తుంది జనవరి 12న రిలీజ్ అవుతున్న బాలయ్య వీరసింహారెడ్డి మూవీ పరిస్థితి వైజాగ్లో అయితే మరీ దారుణంగా ఉంది వైజాగ్లో బాలయ్య వీరసింహారెడ్డి మూవీకి కేవలం 4 థియేటర్స్ ఇచ్చారు అలాగే చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీకి 5 థియేటర్స్ ఇచ్చారు అదే అరవ మూవీ వారసుడికి వైజాగ్లో 8 థియేటర్లు ఇచ్చి వైజాగ్ని తమిళనాడు చేసేశాడు దిల్మామ ఈ ఒక్క వైజాగ్ లోనే కాదు రెండు తెలుగు స్టేట్స్ లో వారసుడు మూవీకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి వీరయ్య వీరసింహారెడ్డి మూవీస్ కి చాలీ చాలని థియేటర్స్ ఇచ్చి దిల్మామ మరో కరణ్ జోహర్ అనిపించుకున్నాడు గతంలో ఎక్కువ థియేటర్స్ దొరికినోడికే మూవీ సూపర్ హిట్ అవుతుంది లాభాలు వస్తాయన్న దిల్మామ ఇప్పుడు థియేటర్స్ తన చేతుల్లో ఉండేసరికి ఎవడు చూడని వారసుడు మూవీకి కూడా ఎక్కువ థియేటర్స్ కేటాయించాడు అంతటి మెగాస్టార్ మరియు బాలయ్య బాబునే దిల్మామ ఇంతలా తొక్కేస్తున్నాడంటే ఇంకా చిన్న హీరోల పరిస్థితి ఏంటో పాపం నోరు కప్పేశారు కానీ నిఖిల్ కార్తికేయ మూవీని దిల్మామ తొక్కేయకుంటే ఇంకా కలెక్షన్స్ డబ్బులు కలెక్ట్ చేసేదేమో దిల్రాజు తన వారసుడు మూవీని ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినా కూడా జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి మూవీ దాటికి వారసుడు మూవీ వైజాగ్ బీచ్ లో కొట్టుకుపోవడం ఖాయం కానీ దిల్రాజు చేష్టలు ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే టాలీవుడ్ లో దిల్రాజు అవానే కొనసాగి ఎంతో మంది చిన్న హీరోలు బలవడం ఖాయం ఇప్పటికైనా చిరంజీవి బాలయ్య దిల్రాజులపై నిర్మాత మండలిలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఏది ఏమైనా మెగాస్టార్ నటసింహం బాలయ్య ఇలా కామ్గా ఉండడం ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్